ప్రముఖ భారతీయ సినీ నటుడు, నిర్మాత, టీవీ ప్రముఖుడు, ప్రపంచంలోని అత్యంత సక్సెస్ ఫిల్మ్ స్టార్లో ఒకడు. అతనే షారుఖ్ ఖాన్. 1965 నవంబర్ 2న ఢిల్లీలో ముస్లిం కుటుంబంలో జన్మించారు ఈయన. 5 ఏళ్ల వరకు మంగళూరులోని అమ్మమ్మగారింట్లో ఉండేవారు షారుఖ్. బ్రిటిష్ భారత్లోని పెషావర్లో షారుఖ్ తండ్రి మీర్తాజ్ మహమ్మద్ ఖాన్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడైన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్కు అనుచరుడు. ఆయన తమది పెషావర్కు చెందిన పఠాన్ కుటుంబాన్ని తాము ఇంట్లో హిందీ భాషలో మాట్లాడుకుంటామని చెప్పాడు. షారుఖ్ తల్లిదండ్రులు 1959 వివాహం చేసుకున్నారు. 1980వ దశకం చివరిలో టీవీ సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించారు షారుఖ్. 1992లో దీవానా సినిమాతో బాలీవుడ్ తెరంగేటం చేశారు ఈయన. కెరీర్ మొదట్లో దార్, బాజీగర్, అంజామ్ వంటి సినిమాల్లో ప్రతినాయక పాత్రలు పోషించారు. ఆ తర్వాత వచ్చిన రొమాంటిక్ కామెడీ సినిమాలు దిల్వానియే దుల్హానియే లే జాంగే, దిల్తే పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, మెహబ్బతే, కభీ ఖుషీ కభీ గమ్ సినిమాల్లో హీరోగా ఉన్నత శిఖరాలు అందుకున్నారు షారుఖ్. దేవదాస్, చెక్ ద ఇండియా, మైనామీస్ ఖాన్ సినిమాల్లో ఆయన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఆయన నటించిన కామెడీ సినిమాలు చెన్నై ఎక్స్ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలు అతి ఎక్కువ వసూలు సాధించిన సినిమాలుగా నిలిచాయి. సినిమాలో చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీతోనూ, ఫ్రాన్స్ ప్రభుత్వం లెగియంటీ హానర్ పురస్కారాలతో గౌరవించాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్కు సహ చైర్మన్గాను, ఇండియన్ ప్రీమియర్ లీగ్లోని కోల్కతా నైట్ రైడర్స్ టీంకు సహ యజమానిగాను ఉన్నారు. ఆయన ఎన్నో వ్యవస్థాపక వెంచర్లు వేస్తున్నందున మీడియా ఆయన్ను బ్రాండ్ ఎస్ఆర్కేగా వ్యవహరిస్తుంది. అనారోగ్య అవగాహన ప్రచారంలోనూ, విపత్తులు సంభవించినప్పుడు దాతృత్వంలోనూ, పిల్లల చదువు ఆవశ్యకత ప్రచారంలోనూ ఆయన చేసిన కృషి గుర్తింపుగా 2011లో యునెస్కో పిరమిడ్ కాచ్ మర్ని పురస్కారంతో గౌరవించింది. 2008లో న్యూస్వీక్ పత్రిక ప్రపంచంలోని అత్యంత పవర్ఫుల్ వ్యక్తుల జాబితాలో ఆయన పేరును ప్రస్తావించింది. అభిమానులు ఆయనను బాలీవుడ్ బాద్షా అని, కింగ్ ఖాన్ అని పిలుస్తారు. షారుఖ్ దాదాపు 80 సినిమాల్లో నటించాడు. ఈయన 14 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచంలోని అత్యంత సక్సెస్ఫుల్ ఫిల్మ్ స్టార్లు ఒకరిగా షారుఖ్ నిలిచారు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ప్రక్కన ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి.